అందరికి నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మీలో చాలా మంది నవరాత్రులు సెలబ్రేట్ చేస్తారు. ఆ టైంలో ఏం స్నాక్స్ చేయాలని ఎక్కువ ఆలోచించకుండా ఇవాళ నేను చూపించబోయే 4 స్నాక్ రెసిపీస్ ని మీరు హ్యాపీగా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి అన్నం చేయడానికి నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. మీకు కావాలంటే దీనికి బదులు మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బియ్యం ఉడికించడానికి సరిపడ నీళ్లు పోయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని పూర్తిగా ఉడికించాలి. ఆ తర్వాత అన్నాన్ని వడికట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాంటి ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. తాలింపు కోసం 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన 1 అల్లం ముక్కని వేసుకోవాలి. వీటితో పాటు తరిగిన 2 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి, ఇంకొకటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగలు వేస్తున్నాను. మీరు కావాలంటే వేరుశనగకి పొట్టు ఉంచి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుల్ని వేసి ఇవన్నీ మంచి గోల్డెన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఇది 250 ml కప్. మీరు వాడే అన్నం క్వాంటిటీకి తగ్గట్టు కొబ్బరిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొబ్బరిని వేసినప్పుడు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచాలి, లేకపోతే ఇది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా కలపాలి. ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. చివరిగా దీనిలో నేను 1/2 కప్ అంత ఫ్రెష్ గా తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. మళ్ళీ అంత కలపాలి. అంతే, కొబ్బరి అన్నం తయారైనట్టే. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రాగి పిండి జంతికలు చేయడానికి నేను 1 పెద్ద బౌల్లో 2 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్ అండి. తర్వాత 1/2 కప్ అంత బియ్య పిండి కూడా వేయాలి. ఇది 125 ml కప్. నెక్స్ట్ ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేయాలి. ఇవన్నీ ఒక్కసారి బాగా కలపాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ అంత పచ్చి వెన్న వేస్తున్నాను. మీకు కావాలంటే రెగ్యులర్ సాల్టెడ్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్ద తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కప్ అంత నీళ్లు తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలపాలి. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళండి, వేడి నీళ్లు అవసరం లేదు. ఈ పిండి కాస్త తడిగా సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది, అప్పుడే జంతికలు కరెక్ట్ గా వస్తాయి. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మురుకు మేకర్ లో నేను ఇలా చిన్న సర్కిల్స్ ఉన్న ప్లేట్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే షేప్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు, అలాగే వేరే వెరైటీ మురుకు మేకర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను రాగి పిండి ముద్దని పెడుతున్నాను. దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. ఇప్పుడు జంతికలు ఈజీగా నూనెలో వేయడానికి ఒక చిల్లును గరిట మీద ముందుగా నూనె అప్లై చేస్తున్నాను. దీని మీద ముడుకు ప్రెషర్తో జంతికల్ని ఇలా ప్రెస్ చేసి ఉంచాలి. నూనె వేడెక్కిన తర్వాత వీటిని డైరెక్ట్గా జాగ్రత్తగా నూనెలో వేసేయాలి. నూనెలో డైరెక్ట్గా ముడుకు మేకర్తో దీన్ని చేయడం ఎవరికైనా రాకపోతే ఇదొక ఈజీ మెథడ్ అని చెప్పచ్చు. ఇలానే జంతికలు అన్నిటినీ తయారు చేసి కడాయిలో వేస్తున్నాను. పిండి బాగా బిరుసుగా లేదా గట్టిగా ఉంటే జంతికలు సరిగ్గా రావండి. ఇవి మధ్యలో విరిగిపోవడం లేదంటే రాళ్లలాగా మరీ గట్టిగా అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకే పిండిలో కాస్త నీటి శాతం ఉండేట్టు చూసుకోవాలి. నూనెలో బబుల్స్ అన్ని ఆగిపోతే జంతికలు వేగిపోయాయని అర్థం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఒక పేపర్ టవల్ మీద వేస్తే వీటికి ఉన్న ఎక్స్ట్రా నూనె ఈజీగా పీల్చుకుంటుంది. అంతే అండి, హోమ్ మేడ్ రాగి పిండి జంతికలు తయారైనట్టే. ఇవి చాలా హెల్తీ స్నాక్స్ అని చెప్పచ్చు. వీటిని మీరు ఎప్పుడైనా చేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే 5 రోజుల పైన నిలవుంటాయి. సగ్గుబియ్యం వడలు చేయడానికి నేను 1 కప్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు సగ్గుబియ్యం నీళ్లు పీల్చుకుని ఇలా సైజులో డబుల్ అయ్యి కనిపిస్తుంది. వీటిని ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 3 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో వేరుశనగల్ని వేయించాలి. నేను 1 కప్ వేరుశనగల్ని తీసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. నేను పొట్టు ఉన్న వేరుశనగల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు లేనివి కూడా వాడుకోవచ్చు. ఇవి వేయడం వల్ల వడల్లో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా రబ్ చేస్తే పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన వేరుశనగల్ని పక్కన పెట్టి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వీటిని కాస్త బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో ఉడికించిన బంగాళదుంపల్ని వేస్తున్నాను. వీటిని కాస్త మ్యాష్ చేయాలి. బంగాళదుంపల్ని మ్యాష్ చేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ రసం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత కల్లుప్పు పొడి కూడా వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బరక్కా రుబ్బిన వేరుశనగ పొడిని కూడా వేస్తున్నాను. చివరగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. చేతితో కలిపితే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. మధ్యలో పెద్ద బంగాళదుంప ముక్కలు ఉంటే వాటిని మెదుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసింది. మీకు కావాలంటే రుచి చూసి ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంది. వడలు చేసే ముందు చేతిలో కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫిల్లింగ్ ని కొంచెం చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన సైజ్ లో ప్యాటీస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా లైట్ గా నూనెతో అద్దుతున్నాను. సో ప్యాటీస్ అన్నిటినీ ఇలా ఒకే సైజ్ లో చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి మరిగించాలి. నూనె కాగిన తర్వాత తయారు చేసిన ప్యాటీస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటాయి. వడల్ని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే వడలు త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల సరిగా ఉడకవు. మీకు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 6 గంటల నీళ్లలో నానపెట్టాలి. నేను రాత్రంతా నానపెట్టాను. వీటిని సరిగ్గా నానపెట్టకపోతే కొద్దిగా పేల్తాయి, కానీ ప్రాపర్గా నానపెడతాం వల్ల అలాంటివి ఏమి జరగవు. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను.
అంతే పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కోసం నేను పెద్ద బౌల్లో ఒక కప్పంత పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇందులో పావు కప్పంత మినప్పప్పు, పావు కప్పంత బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల ఈ పునుగులు కాస్త క్రిస్పీగా అవుతాయి. ఇందులో సరిపడ నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లలో కనీసం 2 గంటల సేపు నానపెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు పప్పు చక్కగా నాని కనిపిస్తుంది. ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుల్ని మాత్రమే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ముందు ఏమాత్రం నీళ్లు పోయకుండా ఇవన్నీ ఒక్కసారి గ్రైండ్ చేయాలి. పునుగుల పిండి తయారైనట్టే. ఇది ఇలా కాస్త బరక్కానే ఉండాలి, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత తరిగిన అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ వాము, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. చేతితో ఇదంతా ఇలా సర్క్యులర్ మోషన్ లో కలపాలి. ఇలా చేయడం వల్ల పునుగులు కాస్త ఫ్లఫీగా వస్తాయి. పిండి తయారైంది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న సైజు పునుగులు వేయాలి. ఈ పునుగులు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. వీటిని మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉంటే సమంగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఇవి చక్కగా వేగాయి. ఈ పాయింట్లో పునుగులు బయటికి తీసేయచ్చు. ఇవి బయట క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉంటాయి. స్లోగా వేయిస్తే ఇలా పర్ఫెక్ట్గా లోపల పచ్చదనం లేకుండా వేగుతాయి. అంతే, పెసర పునుగులు తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన చట్నీతో ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీతో కానీ కాఫీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుంది. 4 బ్రహ్మాండమైన రెసిపీస్ చూసారు. సో తప్పకుండా వీటిని ట్రై చేసి హ్యాపీగా మీ నవరాత్రుల్ని సెలబ్రేట్ చేసుకోండి. యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in.